భారతీయ జనతా పార్టీ ఆర్మూరు శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు మహానుభావుల జయంతి, ఒకరు మహాత్మా గాంధీ 155వ జయంతి, ఇంకొకరు దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో ఆ రోజు దేశాన్ని ఏకం చేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అక్టోబర్ 2వ తేదీ నాడు వారి ఇద్దరి జయంతులను కూడా సంయుక్తంగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరి ఆర్మూర్లో నిర్వహించడం జరుగుతుంది. పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశమై ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. వీరిద్దరిని కూడా దేశ యువత ఆదర్శంగా తీసుకుని మరి ఏదైతే ఈరోజు పెరుగుతున్నటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరి హిందూ సంఘటన శక్తిగా మారడం కోసం ఆదర్శంగా తీసుకుని సంకల్పం తీసుకొని ఈరోజు మేమందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మాకు మిగతా భూపతి రెడ్డి గారు ఇక్కడ సీనియర్ బీజేపీ నాయకుడు, వి బాలయ్య గారు న్యాయవాది, ఇంకా ఇక్కడ మిత్రులందరూ అనిల్ గారు కావచ్చు, వేణు గారు కావచ్చు, కలియుడు గారు అందరూ కూడా పాల్గొన్నారు. సంతోషం. భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించినాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో శాస్త్రి గారు, పెద్దలు శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా పనిచేసి తనంతరం భారత ప్రధానిగా వారు సేవలు అందించారు. ఒక సమర్థవంతమైన నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడిపిన మహామేధావి వారు. ఇప్పుడు నాయుడన్న చెప్పినట్టు వారి ఆలోచనలు, వారి విధానాలు అన్నీ కూడా యువత చరిత్రను తెలుసుకొని ముందుకెళ్లవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి ఆశయాలను తూచ తప్పకుండా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజా సంక్షేమ ధ్యేయంగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం, దేశత్వం కోసం శాంతియుతంగా పోరాటం చేయడమే కాకుండా ఏదైతే పోరాటానికి కాంగ్రెస్ అనే పేరుతో ఈ స్వతంత్ర పోరాటం జరిగిందో, వెంటనే స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ను రద్దు చేయాలి, ఆ పేరును రద్దు చేయాలని చెప్పినా కూడా అప్పటి కాంగ్రెస్ నాయకులు కావాలని చెప్పి కాంగ్రెస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసి ఈరోజు విదేశాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు వెళ్ళి భారతదేశం గురించి తప్పుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతాం. అంతేకాకుండా ఇంకోవైపు లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడితే, వారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగితే దానికి నేనే కారణం అని చెప్పి రాజీనామా చేసినటువంటి మహానుభావుడు. అంతేకాదు తను ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క కొడుకు నాన్నగారు మనకు కారు ఉండాలి, అందరు కారులో తిరుగుతున్నారు, కారు కావాలి అంటే 5,000 బ్యాంకు లోను తీసుకొని ఆ యొక్క లోను కడుతూ కూడా వారు పూర్తిగా కట్టకముందే చనిపోయినప్పటికీ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వారి యొక్క శ్రీమతికి మేము అది రద్దు చేస్తామని చెప్పినా కూడా వారి శ్రీమతి వద్దు, మా యొక్క బౌద్ధ శాస్త్రి గారికి అవమానపరిచినట్టు అవుతుందని చెప్పి ఆమె నెల నెల ఆ వాయిదాలు కట్టడం జరిగింది. ఇలాంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తి వారు ఈ కాశ్మీర్లో ఉన్నటువంటి తీసేవంటి ఆర్టికల్ విషయంలో కూడా గట్టిగా పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే కేంద్రం నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో, ఈ యొక్క శాస్త్రి మరియు మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానం, ఎందుకంటే మొన్నటికి మొన్న ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుంటే మోడీ గారే ఈ యొక్క శాంతికి పూర్తిగా సహకరించగలుగుతారని చెప్పి ప్రపంచ దేశాలు సైతము మోడీ గారిని ఆహ్వానిస్తున్నాయి. కాబట్టి ఇది మహాత్మా గాంధీ యొక్క గొప్పతనము, మోడీ గారి యొక్క చతురత. అంతేకాకుండా శాస్త్రి గారు ఏ విధంగానైతే జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారు, ఆ నినాదంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులను, అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి యువకులను ఆదుకునేటువంటి విషయంలో కానీ, దేశాన్ని రక్షించే విషయంలో కానీ, పాకిస్తాన్ పైన కానీ, ఉగ్రవాదుల పైన కానీ ఏదైతే పోరాటం చేస్తున్నాడో దీనికి పూర్తి కారణం లాల్ బహదూర్ శాస్త్రి. కాబట్టి అలాంటి మహానుభావులను మనం అందరం కూడా ఆశ్రయం తీసుకొని రాబోయే కాలం భారతీయ జనతా పార్టీకి అందరూ సహకరించాలని కోరుతాం.